యా యాక్చువల్లీ కళ్యాణ్ గారు వెరీ న్యాచురల్ ఆర్టిస్ట్ అండి. అంటే లైక్ యు నో హి ఇస్ నాట్ అంటే ఆయన ఆయన ఫీల్ అయితే కానీ చేయలేని పర్సన్ అండి. ఇఫ్ ఈజ్ నాట్ కంఫర్టబుల్ అంటే యూ డోంట్ ఫీల్ ఇట్ యాక్చువల్లీ. అంటే మనకు స్క్రీన్ మీద తెలిసిపోతుంది. లక్కీలీ లైక్ నో ఎంజాయిడ్ ఎవ్రీ బిట్ ఆఫ్ వకీల్ చాప్ అండ్ అమేజింగ్ అండి. అంటే లైక్ చాలా క్లోజ్ షాట్స్లో అయితే నేను ఆయనే చూసేవాడిని, మానిటర్ చూడకుండా దగ్గర ఉంటే ఆయన అలానే చూసేసాం. కట్ అయిన తర్వాత మళ్ళీ మానిటర్లో చెక్ చేసుకునేవాడిని. సో గెట్టింగ్ టు సీ హిమ్ సో క్లోజ్ ఇస్ డెఫినెట్లీ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ అండి. నాకైతే వెరీ ప్రిసైజ్డ్ అండి. నాకు ఇంకా చాలా ఇంకా మోర్ దెన్ వండర్ఫుల్. యాక్చువల్గా అంటే షూటింగ్ అంటే అంటే షూటింగ్ ఈజ్ ఏ థింగ్ వేర్ సార్ యుల్ ఫర్గెట్ ఎవ్రీథింగ్. అంటే మన మీ అందరికీ ఐడియా ఉండి ఉంటుంది. సో అంటే ఆ దానిలో మనం మర్చిపోతామండి. అంటే నేను రెండో షాట్ తీసిన తర్వాత మా ఫ్రెండ్ వచ్చేసి, నువ్వు ఫస్ట్ షాట్ తీసేసావు కళ్యాణ్ గారు అన్నంతవరకు నేను ఓహో ఫస్ట్ టూ షాట్స్ అయిపోయాను అనేది రియలైజ్ అవ్వలేదు. సో మనం ఆక్యుపైడ్గా ఉంటాం సార్ లొకేషన్లో. అంటే ఈ టైంకి కంప్లీట్ చేయాలి, లేకపోతే ఇన్ని షార్ట్స్ తీయాలి, ఇది కరెక్ట్గా రావాలి. కాబట్టి అనేసరికి మనం ఆ ప్రాసెస్లోకి వెళ్ళే టైంకి అంటే యూ డోంట్ ఫీల్ అంత లీజర్ ఉండదు. హే ఏమన్నా ఏ అయిపోయింది తీసేసామని సెలబ్రేట్ చేసుకునేంత టైం లొకేషన్లో ఉండదు. సో అది అంటే వెళ్ళిపోయిందండి దట్ పాస్ట్. ఆ తర్వాత ఓ షిట్ అయిపోయింది కదా అని అనుకున్నాం. ఆ ఫస్ట్ డే షూట్ అయిపోయిన తర్వాత అప్పుడు లైక్ యూనో అప్పుడు చిల్గా ఓకే అప్పుడు ఫీల్ అయ్యామండి ఆనెస్ట్గా. ఆ మూమెంట్ మళ్ళీ అది డైరెక్ట్లీ వెంట్ ఇన్ టు ద మెమొరీ. అంటే మెమొరీలోకి వెళ్ళింది కానీ డైరెక్ట్గా అక్కడ లైవ్లో ఎంజాయ్ చేయలేదండి, అది మెమొరీలో ఎంజాయ్ చేశాం.